Srikakulam Municipal Corporation ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు గాని అధికార టీడీపీలో చిత్ర విచిత్ర రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి కుటుంబానికి వెన్నుపోటు పొడిచి తన వర్గం మేయర్ పదవి పొందేందుకు మంత్రి అచ్చె నాయుడు చేయని ఫీట్ లేదు. శ్రీకాకుళం మున్సిపాలిటీకి కార్పొరేషన్ హోదా పొందినా ఇంతవరకు ఎన్నికలు జరగకపోవడంతో అవస్థలు పడుతోంది. కార్పొరేషన్ బాలారిష్టాలు అధిగమించాలి అంటే బలమైన కార్యవర్గం ఉండాలి. కార్యవర్గాన్ని ఏర్పాటు చేసేది ఏ పార్టీ అయినా కార్పొరేషన్ అభివృద్ధినే స్థానికులు కోరుకుంటున్నారు. జనం కోరుకునేది అధికార టీడీపీ పార్టీకి పట్టడం లేదు. కార్పొరేషన్లో తమవారే పాగా వేయాలని మంత్రి అచ్చె నాయుడు, మా నియోజకవర్గం పరిధిలోని కార్పొరేషన్ను తామే దక్కించుకోవాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే లక్ష్మీదేవి పంతం పట్టారు. ఎమ్మెల్యే లక్ష్మీదేవి భర్త మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ శ్రీకాకుళం తొలి మేయర్ కావాలని భావిస్తున్నారు. చంద్రబాబు దగ్గర స్పష్టమైన హామీ తీసుకుని కేడర్తో ఈ మేరకు ఎమ్మెల్యే వర్గం చురుగ్గా సన్నాహాలు చేసుకుంటోంది. ఇది తెలిసిన మంత్రి అచ్చె నాయుడు చంద్రబాబుకు ఎదురు చెప్పలేక అడ్డదారి మాస్టర్ ప్లాన్ వేసినట్టుగా కనిపిస్తోంది. డివిజన్ల వారీగా ఓటర్ల లిస్టు తయారవుతున్న క్రమంలో 50 డివిజన్లకు గాను 14 డివిజన్లలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండేట్టుగా తయారు చేస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి ఆ డివిజన్లలో మహిళా ఓటర్లు తక్కువ ఉన్నా వేరే డివిజన్ మహిళలను తీసుకొచ్చి తామనుకున్న డివిజన్లలో అచ్చె నాయుడు వర్గం చేయిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా చేయడం వల్ల కార్పొరేషన్ రిజర్వేషన్ జనరల్ స్థానం నుంచి బీసీ మహిళ స్థానానికి మారిపోతుంది. దీంతో గుండ అప్పల సూర్యనారాయణ పోటీకి అనర్హుడవుతారు. భార్య ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నందున ఆ కుటుంబం నుంచి ఎవరూ పోటీ పడే పరిస్థితి ఉండదన్నది అచ్చె నాయుడు వర్గం ఆలోచన. టెక్నికల్గా గుండ అప్పల సూర్యనారాయణను తప్పించవచ్చనే వ్యూహమూ కనిపిస్తోంది. చంద్రబాబును వ్యతిరేకించామని కానీ గుండ అప్పల సూర్యనారాయణను వ్యతిరేకించామని కానీ కేడర్లో అపఖ్యాతి రాదు. దీంతో తమ వర్గానికి చెందిన వ్యక్తి మేయర్ అవుతారని అచ్చె నాయుడు వర్గం ఆలోచనగా కనిపిస్తోంది. అందుకే ఓటర్ లిస్టు తయారయ్యి స్వయంగా మంత్రి అనుచరులే చేపట్టినట్టుగా కనపడుతోంది. వీళ్ళు ఏది చెప్తే అదే కమిషనర్ ఆమోదించే పరిస్థితి ఉంది. తుది ఓటర్ లిస్టు వస్తే గుండ కుటుంబానికి గడ్డు పరిస్థితి తప్పేటట్టు లేదని సిక్కోలు టాక్.